హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఇవాళ ఒక నెగిటివ్ ట్రెండ్ ఉంది. ఇవాళ ఉదయం మనకు అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్లో కూడా మేబీ ఇవాళ కొద్దిగా గ్యాప్ డౌన్ రావచ్చేమో అనుకున్నారు. బట్ ఊహించిన దానికంటే ఎక్కువ గ్యాప్ డౌన్ మార్కెట్స్లో ఇవాళ చూస్తున్నాం. బట్ అక్కడి నుంచి కూడా ఏ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్స్ కోలుకున్న దాఖలాలు మనకు కనిపించట్లేదు. అనూహ్యంగా రిలయన్స్ గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు 10% పైగా జంప్ మనం చూసాం. వాళ్ళ ఏజీఎంలో ముఖేష్ అంబానీ చేసిన అనేక ప్రకటనలు మార్కెట్ వర్గాలను ఆకట్టుకున్నాయి. ఎందుకంటే రాబోయే ఏడాది కాలంలో దాదాపు 150 కోట్ల ఉన్న అప్పును, వాళ్ళు ఉన్న రుణభారాన్ని మెల్లగా తగ్గించుకుంటామని, అలాగే అనేక ఆయన తాయిలాలు ప్రకటించడం, ఇవన్నీ బట్టి చూస్తున్నట్టయితే రిలయన్స్ మేబీ రాబోయే 4-5 ఏళ్లలో మరింతగా దూసుకుపోయే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో స్టాక్లో ఇవాళ చాలా స్ట్రాంగ్ జంప్ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, రీసెర్చ్ ఏజెన్సీస్ అన్నీ కూడా రిలయన్స్కి తమ టార్గెట్స్ని సవరించాయి. లైక్ మ్యాక్వరీ అనుకోవచ్చు, జెఫ్రీస్, యూబీఎస్ అండ్ నోమురా లాంటి కంపెనీలన్నీ కూడా ప్రస్తుతం ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్కి 1400 రూపాయల నుంచి 1600 వరకు తమ టార్గెట్స్ని అప్గ్రేడ్ చేయడం చూస్తున్నాం. దీంతో ఇవన్నీ కలిసి మార్కెట్స్లో రిలయన్స్ని పైకి తీసుకెళ్ళాయి. ఒక దశలో రిలయన్స్ యాక్చువల్గా ఆదుకుంది, కానీ రిలయన్స్ కనుక ఇవాళ మార్కెట్స్ని సపోర్ట్ చేయకపోయినట్టయితే నిఫ్టీ మేబీ 130-150 పాయింట్స్ దాకా ఇవాళ కరెక్ట్ అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా కనిపిస్తుంది ట్రెండ్. యాజ్ ఆఫ్ నో 80 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 11,030 పాయింట్స్ దగ్గర. సెన్సెక్స్ అలాగే 288 పాయింట్స్ డౌన్తో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 450 పాయింట్స్ వరకు నెగిటివ్గా ట్రేడ్ కావడం చూస్తున్నాము. మళ్ళీ డీలర్స్ దగ్గర ఇన్వెంటరీస్ పెరిగిపోతున్నాయన్న ఒక న్యూస్ వచ్చింది. సో ప్యాసింజర్ వెహికల్స్లో సేల్స్ ఏమాత్రం ఆశించిన స్థాయిలో లేదు అన్న అంచనాల నేపథ్యంలో మళ్ళీ ఇవాళ ఆటో ప్యాక్ అన్నింటిలోనూ సెల్లింగ్ మనం రావడం చూస్తున్నాం. అది కూడా మెయిన్ రీజన్. ఇది కాకుండా ఇవాళ మార్కెట్స్లో పెరిగిన లిస్ట్ చూస్తే ఐబీ హౌసింగ్ 10% దాకా పెరిగింది, సన్ఫార్మా, టిమ్కెన్, చాలెట్ హోటల్స్, గోద్రేజ్, ఫిలిప్స్ 20% దాకా ఇవాళ పెరిగింది. నెట్వర్క్ 18-15% దాకా జంప్ చూస్తున్నాం. జేకార్ప్ కూడా 12% దాకా పెరిగితే, మదర్స్ అండ్ సుమి ఇవాళ 8% డౌన్, ముతూట్ ఫినాన్స్ 8% డౌన్, దివీస్ ల్యాబ్స్ 8% నష్టపోవడం చూస్తున్నాం. ఎస్ బ్యాంక్ మళ్ళీ క్రాక్ డౌన్ ఎస్ బ్యాంక్లో కనిపిస్తుంది. ఇవాళ కూడా ఆల్మోస్ట్ 8% నష్టంతో ఎస్ బ్యాంక్ ట్రేడ్ అవుతుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్ అనలిస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్, ఐ లవ్ యూ సార్. సో రిలయన్స్లో ఎక్కడి నుంచి ఎంతవరకు అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ద స్పెసిఫిక్ టార్గెట్ నెంబర్, అంటే నిన్న వాళ్ళు ఇచ్చిన రోడ్ మ్యాప్ బట్టి చూసుకున్నట్టయితే చాలా స్ట్రాటజిక్ ప్లాన్ వాళ్ళకు ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే డెట్ ఎలా తగ్గించుకోవాలి, అలాగే రాబోయే 5 ఇయర్స్లో అట్లీస్ట్ 15-20% ఆఫ్ గ్రోత్ రేట్ని చూపిస్తామని చెప్పి ముఖేష్ అంబానీ గారు ప్రకటన చేయడం, ఇవన్నీ చూసుకున్నట్టయితే 1400-1600 రూపీస్ టార్గెట్స్ అచీవబుల్ టార్గెట్ అని చెప్పి కంపెనీస్ చెప్తున్నాయి. సో ఇప్పుడేమన్నా మేబీ లోయర్ లెవెల్స్ దగ్గర మార్కెట్స్లో కొద్దిగా డిప్ వచ్చిన రిలయన్స్ యాడ్ చేసుకోవచ్చా? వాళ్ళకి బ్రాడర్ పిక్చర్ ఎలా చూస్తున్నారు రిలయన్స్కి సంబంధించి? ఇట్స్ బేసికలీ ఓవరాల్ స్టాక్ అండి. సో 1400-1600 ఈజ్ ద టార్గెట్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్. ఇట్స్ నో బిగ్ డీల్, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 1300 దగ్గర ఉంది. ఇవాళ 1300 పైకే క్రాస్ అయ్యి జస్ట్ అరౌండ్ 1300 దగ్గర కోట్ అవుతుంది. అండ్ రీసెంట్లీ కూడా అది ఆల్మోస్ట్ 1400 టచ్ అయింది, అక్కడ నుంచి కరెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ యూనో 1150-1200 మధ్యలోకి వచ్చింది. సో దట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అండి, ఎందుకంటే ఈ మానిటైజేషన్ అనేది ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు కమ్ ఓవర్ ద నెక్స్ట్ 3-5 ఇయర్స్. రిలయన్స్ రీటైల్ అండ్ రిలయన్స్ జియో నాట్ సో ఇమీడియట్లీ. నెక్స్ట్ 18 మంత్స్లో వాట్ హీ సెడ్ వాజ్ దట్ వీఆర్ గోయింగ్ టు బి నెట్ డెట్ ఫ్రీ కంపెనీ అనండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి టోటలీ డెట్ ఫ్రీ. సో పీపుల్ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అబౌట్ వాట్ పీపుల్ సే. సో మనకి యాక్చువల్లీ యూనో చాలా రాంగ్ ఒపీనియన్స్ అవి వస్తే సెంటిమెంట్ పరంగా ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ గుడ్ బూస్టర్ అండ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ ఎనీ కంపెనీ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ డెట్ స్టేటస్. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఇట్ హాస్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పెయిన్ పాయింట్స్ ఇన్ ద మార్కెట్. డెట్ ఎక్కువ ఉన్న కంపెనీ కూడా నోబడీ లైక్స్. సో మనం రకరకాల రీజన్స్ కారణాలు చూసాము ఎందుకు మార్కెట్స్లో యూనో ఈవెన్ ఏ స్మాల్ స్టేట్మెంట్ యూనో లాస్ట్ వీక్ యూనో మనకి ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ ఒక ఆటో యాన్సిలరీ కంపెనీ వాళ్ళు రిలేటెడ్ దాంట్లోనే దే జస్ట్ సెడ్ వీఆర్ గోయింగ్ టు గో ఇన్ టు టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇట్ వాస్ 20% డౌన్ ఇమీడియట్లీ సర్క్యూట్లో పెట్టేశారు. అది నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఆర్ ఆఫ్టర్ వన్ డే ద మేనేజ్మెంట్ హ్యాడ్ టు కమ్ అవుట్ అండ్ సే ఇది ఓన్లీ ఏ ప్రపోజల్ బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు పర్సీవ్ ఇట్ ఇఫ్ ద షేర్ హోల్డర్స్ డోంట్ లైక్ ఇట్ అండ్ మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే 14%-15% అప్ ఉన్నాయి. సో ఇటువంటివన్నీ ఇస్ అ సీరియస్ డ్యామేజ్ చేసే వార్తలు కూడా చిన్న చిన్న వార్తలు కూడా దే ఆర్ జస్ట్ బ్యాటరింగ్ ద స్టాక్స్ అవే. సో ఈ కారణం మూలాన ఎంత దాకా వెళ్ళొచ్చు, 1400-1600 వెళ్తుందో ఓవర్ నెక్స్ట్ 2 ఇయర్స్ డెఫినెట్లీ వెళ్ళొచ్చండి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్
మార్కెట్ కొద్దిగా సెంటిమెంట్ పరంగా డౌన్ఫాల్ అరెస్ట్ అయ్యి కొద్దిగా ఫండమెంటల్స్ దోహదపడి, ఎందుకంటే నౌ వీఆర్ సీయింగ్ సమ్ గ్రీన్ షూట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ మ్యాక్రోస్, ఎస్పెషలీ ఇండియాకి. అంటే మాన్సూన్ హ్యాస్ బీన్ గుడ్. ఒక 10 డేస్ బ్యాక్ దాకా మాన్సూన్ వాజ్ డెఫిసెంట్, ఆల్మోస్ట్ 10-12 డేస్ బ్యాక్, ఆగస్ట్ బిగిన్ అయ్యేదాకా. ఆఫ్టర్ దట్ ఇట్ హెస్ బీన్ నౌ సర్ప్లస్ అయిపోయింది మనకి మాన్సూన్. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద కంట్రీ, ఆర్ యూనో 70-80% ఆఫ్ ద కంట్రీ హెస్ గాట్ యూనో మోర్ దెన్ 50% మాన్సూన్ యూనో ఇన్ ఆగస్ట్ ఇప్పటికే. సో ఇదొక గుడ్ న్యూస్. రూపీ కూడా అగేన్స్ డాలర్ కొద్దిగా క్షీణిస్తుంది, ఇట్స్ క్రాస్ 71 రూపీస్. అండ్ క్రూడ్ పడుతుంది, సో దట్స్ వన్ పాజిటివ్ న్యూస్. క్రూడ్ రీసెంట్లీ కూడా ఆల్మోస్ట్ చాలా షార్ప్గా పడ్డది. ఇంట్రెస్ట్ రేట్స్ డెఫినెట్లీ దే ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ గోయింగ్ డౌన్ ఓన్లీ. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరిగే సమస్య లేదు. ఇంత స్లో డౌన్ అక్రాస్ ఆల్ సెక్టర్స్ రైట్ ఫ్రమ్ ఎఫ్ఎంసీజీ. బ్రిటానియా చీఫ్ మేనేజ్మెంట్, టాప్ మేనేజ్మెంట్ వచ్చి చెప్పడం జరిగింది, ఈవెన్ 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి కూడా పీపుల్ ఆర్ థింకింగ్ ట్వైస్ అని చెప్పి. సో దట్స్ డెఫినెట్లీ ఎ స్లో డౌన్ ఇన్ ఎఫ్ఎంసీజీ. దెర్ ఇస్ డెఫినెట్లీ ఎ స్లో డౌన్ ఇన్ ఆటో. దెర్ ఇస్ నో లెండింగ్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్. సో అన్నీ ఒక్కసారే వచ్చాయి, కొద్ది కొద్దిగా సిల్వర్ లైనింగ్ అనేది మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వన్ షుడ్ నాట్ రష్ ఇన్ టు ద మార్కెట్ అండి. ప్లీజ్ బీ రెడీ. ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 మంత్స్ తప్పకుండా ఆపర్చునిటీస్ వస్తాయి, అండ్ అప్పుడు మనం డెఫినెట్లీ కొనవచ్చు. ఎస్ఐపి వాళ్ళు మాత్రం స్లోలీ దే కెన్ స్టార్ట్ ఇంక్రీజింగ్ ద అలొకేషన్ మంత్ ఆన్ మంత్ ఫ్రమ్ నౌ. బట్ డైరెక్ట్ మార్కెట్లో స్టాక్స్ కొనడం ఇదివరకు అంటే చాలా రిస్కీ అయిపోయిందండి, వెదర్ ఇట్స్ ఎ ట్రేడర్ ఆర్ ఎన్ ఇన్వెస్టర్. ఎందుకంటే ఏ రీజన్ మూలన ఏ స్టాక్ కొట్టేస్తారో ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ కూడా మనకి తెలియట్లేదు. కాబట్టి అన్లెస్ అండ్ అంటిల్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ లేవు అండ్ విత్ ఎ క్లీన్ బ్యాలెన్స్ షీట్, నో డెట్ అండ్ జీరో ప్రమోటర్స్ ప్లెడ్జ్, ఇటువంటివన్నీ ఆచితూచి మీరు ఎవాల్యుయేట్ చేసుకుని అందులో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అండ్ డు నాట్ గో అండ్ చేజ్ ఆర్ బై ఎనీ పెన్నీ స్టాక్స్ నౌ. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? ఇవాళ రిలయన్స్ మార్కెట్స్ని నిలబెట్టింది కొద్ది గొప్ప, బ్యాంక్స్ మళ్ళీ వీక్గా ఉన్నాయి, ఆటో ప్యాక్లో వీక్నెస్ మనకు కనిపిస్తుంది, ఎక్సెప్ట్ ఫార్మా ఇవాళ మోస్ట్ ఆఫ్ ది సెక్టర్ ఇండస్ట్రీస్ అన్ని వీక్గా ఉన్నాయి. సో ఎలాంటి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఈ టైంలో ఉన్నాయి? అంటే ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అంటే బై అండ్ లార్జ్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ అండి. అందులోనూ ఇప్పుడు 1-2 స్టాక్స్ మినహాయిస్తే, అంటే ఇప్పుడు సపోజ్ నిఫ్టీ 86 పాయింట్స్ పడింది, కానీ ఆ రిలయన్స్ని 10% తీసి పక్కన పెడితే మనం నిఫ్టీ ఒక 120-130 పాయింట్స్ 140 పాయింట్స్ పడినట్టుగా మనం అనుకోవాలన్నమాట. రిలయన్స్కి అంత వెయిటేజ్ ఉంది, దాని 10% పెరిగిన కారణంగా మనకి ఈరోజు నిఫ్టీ ఇంకా మరింత పడకుండా కొంచెం ఆపి నిఫ్టీ కొంచెం ఆ సపోర్ట్ రిలయన్స్ నుంచి వచ్చింది. కాబట్టి మనం లాస్ట్ కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం, ఈవెన్ లాస్ట్ మనకి ట్రేడింగ్ సెషన్లో కూడా మనం చెప్పడం జరిగింది, ఒకవేళ ఈరోజు రేపు మార్కెట్ పెరిగినంత మాత్రాన మనం బయింగ్ పొజిషన్స్ ఈరోజు తీసుకోవద్దని చెప్పాము. అదేవిధంగా సెల్ అండ్ ర్యాలీస్ అండ్ అట్ ద సేమ్ టైం బయ్ అండ్ టిప్స్ కూడా చెప్తున్నాం. అయితే బయ్ అండ్ టిప్స్ అనేది ఇప్పుడే కాదండి, ఇంకొక నేను అనుకోవడము ఇక్కడ నుంచి ఇంకా 60-70 పాయింట్లు పడినాక అప్పుడు ప్రయత్నం చేయొచ్చు. బయ్ అండ్ టిప్స్గా అనుకుంటే మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది, టెక్నాలజీకి చెందిన స్టాక్స్లో టీసీఎస్ని కన్సిడర్ చేయొచ్చు. 2222 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది, దీన్ని ఎవరీ డిప్లో కూడా బయ్ అని చెప్తాను. ఇక సెల్ అండ్ ర్యాలీస్ అంటే ఇదేని చెప్పలేను అండి, దాదాపు అన్ని స్టాక్స్ కూడా మనకి సెల్ అండ్ ర్యాలీస్లో ఉన్నాయి. బై అండ్ లార్జ్ మనం చూసుకుంటే అటు బ్యాంక్స్ అయితే మరీ దారుణంగా ఈరోజు భారీగా పడ్డం చూస్తున్నాము, దాదాపు అన్ని బ్యాంక్స్ కూడా వీక్గా ఉన్నాయి. కాబట్టి బ్యాంక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీని కూడా సెల్ అండ్ ర్యాలీస్గా చెప్తాను. దీనికి తోడు ఈరోజు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే 11% పెరిగింది, అయినా సరే దీన్ని కూడా సెల్ అని చెప్తాను. ఇది కూడా నేను కూడా 580 అక్కడ దానిపైన సస్టైన్ కాకపోవచ్చు, కాబట్టి ర్యాలీస్లో సెల్ అని చెప్తాను. ఒకటి సెల్లింగ్కి చాలా అనుకూలంగా ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి, కాబట్టి సెల్ అండ్ ర్యాలీసే ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో మనకి ట్రేడింగ్ స్ట్రాటజీగా నేను చెప్తాను. ఇంకా నిఫ్టీ పరంగా చూసుకుంటే నేను అనుకోవడము కొంచెం అంటే ఇంతకు ముందులాగా మనకి చూసాము 10,800 ఆ లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఈసారి కూడా అక్కడే సపోర్ట్ మనకి నిఫ్టీకి లభించవచ్చు. అయితే అంతవరకు వస్తుందా అని అయితే నేను చెప్పలేను, 10,850-800 ఆ లెవెల్స్ అయితే రాకపోవచ్చు. ఒకసారి 11,000 మళ్ళీ బ్రేక్ అయితే 10,920-940 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు అప్పుడు పిక్ చేసుకోమంటాను బై అండ్ స్టాక్స్ని. సెల్ అండ్ ర్యాలీస్ అయితే ప్రస్తుతం కూడా కొన్ని కొన్ని లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కూడా సెల్ చేయొచ్చు. తర్వాత ఎల్ఎన్టీ ఇన్ని రోజులు ఒక 1350-1340 ఆ లెవెల్స్లో ఉండేది, అది కూడా బ్రేక్ అయింది, దాన్ని కూడా సెల్లింగ్ ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో సెల్ చేసుకోమని చెప్తాను. సో మీరు ఎలాంటి ట్రేడ్ స్ట్రాటజీస్ ఈ టైంలో ఇస్తున్నారు? సో ఓవరాల్గా ఆల్ సెక్టర్స్లోనూ ఒక ప్రాఫిట్ బుకింగ్ రావడమే చూస్తున్నాం. సో మన మార్నింగ్ కనుక గమనిస్తే ఒక ఫార్మా కానీ కొన్ని మిగతా కొద్ది మీడియా సెక్టర్స్లో బయ్యింగ్ అనేది కనిపించింది, కాకపోతే ఇప్పుడు అన్నీ
ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్లోనూ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది. సో రాబోయే 2 or 3 days ట్రేడింగ్ పర్పస్లో మెటల్ స్టాక్స్లో షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. అదేవిధంగా ఐటీ స్టాక్స్లో కూడా సెల్లింగ్ షార్ట్ సెల్లింగ్ అనుకూలంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఆటో సెక్టర్ ఒకటి న్యూ లోస్ను క్రియేట్ చేయడం చూస్తున్నాం, కాబట్టి ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్లో షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉంటుంది. అదే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ విషయానికి వస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ లాంటి స్టాక్స్లో షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ మార్కెట్ అంతా ఏదైనా చిన్న బౌన్స్ వచ్చినా అమ్మకాలు ఒత్తిడి ఎగురయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, కాబట్టి లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ట్రేడింగ్ పరంగా షార్ట్ సెల్లర్స్కి మాత్రం మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ల చిన్న విరామం. ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరికొంత మంది కాలర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి గోవింద్ అడగండి. గోవింద్ గారు, ఎస్ బ్యాంక్ తీసుకోవచ్చు, కానీ ఎంతకాలానికి, దేనికి, ట్రేడింగ్ పర్పస్? ప్రస్తుతం లాంగ్ టర్మ్ ఆలోచించే పరిస్థితి ఉందా ఎస్ బ్యాంక్ లో? అంటే ఎస్ బ్యాంక్ అని చూసుకుంటే అంటే ఏ రోజుకి ఆ రోజు మనకి అంటే ఇక్కడ ఆగుతుంది అనుకున్న టైంలో కూడా ఎక్కడ కూడా ఆగటం లేదండి. అది 80 rupees ఆగుతుంది అనుకున్నాం, 90 దాకా ఆగుతుంది అనుకున్నాం, ఎక్కడ కూడా ఆగటం లేదు. కాబట్టి మన లోపల ఎస్ బ్యాంక్ లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదండి. తెలియని పరిస్థితి ఈరోజు ఉంది. ఆల్రెడీ మనం చూస్తున్నాము చాలా హైస్ నుంచి 400 కూడా కరెక్ట్ అయింది. కాబట్టి ఈ లెవెల్లో అక్కడ ఈ లెవెల్లో అంటే బాగా వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే చాలా వరకు అట్రాక్టివ్గా ఉంది. బట్ ఇంటర్నల్గా మనకు తెలియని పరిస్థితి ఉంది, కాబట్టి మీరు రిస్క్ తీసుకుంటే మీరు కింద ఇంకా నేను కూడా ఒక 10% 15% డౌన్ సైడ్ ఉన్నా కూడా మనకి ఆశ్చర్యపోనవసరం లేదు. రిస్క్ తీసుకుంటే మీరు కొనుక్కోండి. ఇంకోటి ఏంటంటే ఇంత పడినప్పుడు కొంచెం బౌన్స్ బ్యాక్స్ వస్తాయి, అంతకుమించి కంటిన్యూ ర్యాలీ అయితే ఇప్పుడు ఉండదండి. దానికి తోడు అటు బ్యాంక్స్ సెంటిమెంట్ కూడా బాగాలేదండి. ఆల్రెడీ ఎకానమీ స్లో డౌన్ అవుతుంది మనకి, దాని కారణంగా దాని ఇంపాక్ట్ నెక్స్ట్ 2-3 quarters బ్యాంక్స్ మీద కూడా పడవచ్చు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇమీడియట్గా బ్యాంక్స్ అయితే పెద్దగా పెరగకపోవచ్చు. మీరు దీనికన్నా ఇంకా చెప్పాలంటే ఫెడరల్ బ్యాంక్ని కన్సిడర్ చేయొచ్చు అనిపిస్తుందండి. హైదరాబాద్ నుంచి సతీష్ మరొకాలం. అడగండి సతీష్ గారు, మీ టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి. హలో అశోక్ లేలాండ్, 73 బై చేశానండి, యావరేజ్ చేసుకోవచ్చా? తర్వాత ఆర్బిఎల్ బ్యాంక్ బై చేయొచ్చు. అశోక్ లేలాండ్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్, అశోక్ లేలాండ్ అప్పుడే ఆర్బిఎల్ అప్పుడే మనకి యావరేజ్ చేసుకోవాల్సినంత ఉందని స్థితి. ఇంకా కొద్ది రోజులు అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. మీరు యావరేజింగ్కి కొద్ది రోజుల దూరంగా ఉండమని చెప్తారు. ఉన్న స్టాక్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసుకోండి. ఇంకా ఇప్పుడిప్పుడే ఈ సెంటిమెంట్ నెగిటివ్గా కొద్దిగా ఇంటెన్సిఫై అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి ఇదే రేంజ్లో మీరు యావరేజింగ్కి వెళ్లకుండా కొద్ది రోజులు క్యాష్లోనే ఉండండి. ఉన్న స్టాక్ని కంటిన్యూ చేయండి. లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేసుకోవడానికి గురించి ఆలోచించండి. సో ఆర్బిఎల్ బ్యాంక్ విషయానికి వస్తే మీరు ఇక్కడ బై చేసుకోవచ్చా అంటే ఇక్కడ బయింగ్ అనుకూలంగా అయితే కనిపించట్లేదండి. ఇప్పుడు మనం చూస్తున్న బౌన్స్ ఒక కౌంటర్ ట్రెండ్ బౌన్స్ మాత్రమే. సో ఇక్కడ నుంచి మళ్ళీ న్యూ లోస్ వైపుగా కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో షార్ప్గా హయ్యర్ లెవెల్స్ నుంచి న్యూ 52-week లోయర్ లెవెల్స్ టచ్ చేయడం కూడా జరిగింది, కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా ఒక 10-15% లోయర్ సైడ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఇప్పటికీ కొద్దిగా బేరిష్గానే ఉంది. మీ క్యాష్లో ఉండండి. ఇదే బ్యాంక్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొద్దిగా లోయర్ లెవెల్స్లో స్టెబిలైజ్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్కి దిగండి. విద్యాసాగర్ మరొక ఆలర్ అడగండి. విద్యాసాగర్ గారు, హలో. హలో చెప్పండి సార్, క్వశ్చన్ అడగండి. వినిపిస్తుంది విద్యాసాగర్ గారు? ఓకే, కొన్ని మెయిల్స్. యా చెప్పండి, వినిపిస్తుంది సార్. ఓకే, రత్నం అడుగుతున్నారు, ఏబీ క్యాపిటల్ 36% లాస్లో ఉన్నారట, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా, ఆర్ఎల్స్ లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలా ఏబీ క్యాపిటల్? నో, ఇట్స్ నాట్ ద టైమ్ టు యావరేజ్ ఎనీ స్టాక్ అండి, ఎస్పెషలీ ఎన్బిఎఫ్సికి చెందింది. అండ్ ఏబీ క్యాపిటల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ అనేది ఇట్స్ అమాంగ్ ఎన్బిఎఫ్సిస్ కూడా ఇట్ హస్ బీన్ ఎ లగార్డ్ ఫర్ ద లాస్ట్ 2 years, నాట్ ఓన్లీ లాస్ట్ 1 year. ఎందుకంటే అది సెపరేట్గా లిస్ట్ అయిన తర్వాత నుంచి కంప్లీట్లీ అందులో సెల్లింగే చూసాం, బికాజ్ ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ సెమీ హోల్డింగ్ కంపెనీ. అండ్ అందులో మీకు ప్రాఫిట్స్
బాటమ్ లైన్ కనిపించాలంటే చాలా టైం పడుతుంది. సో ఇన్ మై ఒపీనియన్ డు నాట్ యావరేజ్ రైట్ నౌ. ఇప్పుడున్న స్టాక్ సెల్ చేసి బయటపడాలా? ప్రాబ్లీ యూ కెన్ స్విచ్ ఓవర్ టు ఏ స్ట్రాంగర్ ఎన్బిఎఫ్సీ, నాట్ ఇమీడియట్లీ. ఒక చిన్న బౌన్స్ ఏదైనా వచ్చినప్పుడు ఇందులోంచి బయటపడి వెయిట్ ఫర్ స్ట్రాంగర్ ఎన్బిఎఫ్సీస్ లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ అండ్ చోలా, ఇటువంటివి చాలా స్ట్రాంగ్ పెడిగ్రీ ఉన్న కంపెనీస్ ఉన్నాయి. వాటిల్లో మీరు లేటర్ ఆన్ యూ కెన్ స్విచ్ ఆఫ్టర్ సెప్టెంబర్ క్వార్టర్ అండి, నాట్ ఇమీడియట్లీ. ఖమ్మం నుంచి రామాంజనేయులు మరొక కాలం. హలో నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఆర్సీ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, ఎంఎండ్ఎం ఇప్పుడు కొనచ్చు సార్, 1 to 2 years అవుతుంది సార్. ఓకే, ఆర్సీ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి, ఏఎంసి అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా. యా, ఆర్తి అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసి ఆర్ డూయింగ్ వెరీ స్ట్రాంగ్ అండి. ఈవెన్ స్టాక్ పరంగా చూసుకున్నా కానీ ఆర్తి కూడా మేబీ అరౌండ్ 100 rupees ఫ్రమ్ ద హై రియాక్ట్ అయింది. హెచ్డిఎఫ్సి ఏఎంసి హెస్ బీన్ ఎ స్టార్ పర్ఫార్మర్ ఇన్ ద లాస్ట్ 6 months. సో ఇప్పుడు కొనొచ్చా? ప్రాబ్లీ యూ కెన్ బై ఓవర్ ద నెక్స్ట్ 6 months అండి. కొద్ది కొద్దిగా కొనండి, యూ కెన్ బై ఇట్ ఇన్ 4 or 5 parcels. బట్ ఒకటేసారి ఏదైనా చిన్న తేడా జరిగినా కానీ న్యూస్లో దేర్ క్యాన్ బి ఎ స్ట్రాంగ్ రియాక్షన్ ఇన్ దోస్ స్టాక్స్ ఆల్సో. ఇది గతంలో మన హెచ్డిఎఫ్సి ఏఎంసీలు కూడా చూసాం. సో అటువంటి కారణం మూలాన ఒకటేసారి కొనకుండా మేబీ అనదర్ 6 months కొద్ది కొద్దిగా కొంటూ ఉండండి త్రూ ఏఎస్ఐపి మోడ్. మధ్యలో ఎక్కడన్నా షార్ప్గా మీకు పడితే మాత్రం యూ కెన్ బై, ఎందుకంటే ఆర్తి అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఓవర్ 2 to 3 year పీరియడ్ మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. విద్యాసాగర్ మళ్ళీ లైన్లోకి వచ్చారు. హలో, అడగండి విద్యాసాగర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఈ అరవింద్ ఫ్యాషన్స్ ఒకటి, అరవింద్ లిమిటెడ్ ఒకటి, అరవింద్ మిల్స్ లిమిటెడ్, అండ్ ఆర్సీఎఫ్ ఒకటి ఘోరమైన నష్టాల్లో ఉన్నారు సార్. ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా లేకుంటే ఏం చేయమంటారు? అరవింద్ అంటే మీ దగ్గర అరవింద్ ఒరిజినల్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం మీకు ఆ స్ప్లిట్ స్టాక్స్ కూడా వచ్చి ఉంటాయండి. సో అన్ని కూడా లిస్ట్ చేశారు. ఇప్పుడు లాస్లో ఉన్నాను, కెన్ ఐ యావరేజ్? నో, డెఫినెట్లీ నాట్ అండి. ఎందుకంటే టెక్స్టైల్ రంగానికి కంప్లీట్లీ అసలు ఇంట్రెస్టే లేకుండా పోయింది. వీ హెవ్ సీన్ ఆల్మోస్ట్ 1200 నుంచి ఆల్మోస్ట్ 50% పైన కరెక్షన్ రేమండ్స్లో అయింది, అండ్ దీస్ ఆర్ ఆల్ స్టార్ కంపెనీస్ విత్ గుడ్ బ్రాండ్ నేమ్ ఆల్సో. సో ఆ కారణం మూలానే ఇప్పుడే మాత్రం యావరేజ్ చేయొద్దు, అండ్ రాబోయే రోజుల్లో కూడా మేబీ అనదర్ 1 or 2 quarters దాకా కూడా మీరు ఆగచ్చండి. ప్రాబ్లీ సెప్టెంబర్ క్వార్టర్ అయిన తర్వాత మార్కెట్లో ఆ కంపెనీస్ కామెంటరీ ఎలా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఏమైనా పాజిటివ్ కామెంటరీ వచ్చి కాటన్ ప్రైజెస్, ఇట్లా రా మెటీరియల్ ప్రైజెస్ అవి తగ్గితే ప్రాబ్లీ యూ కెన్ యావరేజ్ ఇట్ దెన్. అప్పటిదాకా మాత్రం యావరేజ్ చేయొద్దు. ఏలూరు నుంచి సుబ్రహ్మణ్యం మరొక కాలర్. అడగండి సుబ్రహ్మణ్యం గారు. హలో, బిహెచ్ఎల్ ఫీచర్ తీసుకున్నామండి, 60 rupees. బిహెచ్ఎల్ ₹60 ఫీచర్స్ లో బై చేశారా మీరు? అవునండి. ఓకే, ఇప్పుడు కానీ చూస్తే అండి మీరు బై, మనం రిపీటెడ్ చెప్తున్నామండి బయింగ్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని రిపీటెడ్ చెప్తున్నాము. మీరు అందులోను బిహెచ్ఎల్ లాంటి స్టాక్ని, వీక్ ఉన్న స్టాక్ని బయింగ్ వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చూసుకుంటే మీరు దగ్గరగా మీరు 60 కొన్నారు, ఇప్పుడు 52 ఉంది, ఇంకా వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. చాలామంది ఏంటంటే ఇది ఇంతకుముందు పెరగలేదు, ప్లస్ బాగా తక్కువ రేట్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పడినా కూడా పెద్దది ఎక్కువ పడదనే ఉద్దేశంతో కొని ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి 7500 లాట్ అండి ఒక లాట్. సో ఆల్రెడీ మీరు 10 rupees లాగా నష్టపోయారు కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ర్యాలీస్లో సెల్ చేయండి. అంతకు మించి చెప్పాల్సింది ఏం లేదండి. ఏదో మరింత వీక్ అయ్యి బిలో 50 rupees కూడా రావచ్చు, 46 అది కూడా రావచ్చు అండి. 10% ఈరోజు కరెక్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏమాత్రం ర్యాలీ వస్తే మాత్రం ఎగ్జిట్ కాండి. ఎగ్జిట్ అయిపోయి వీక్ ఉన్న స్టాక్స్ని, ఇప్పుడు ఇంతకుముందు మనం చాలా స్టాక్స్ చెప్పామండి లైక్ మరీ ముఖ్యంగా బ్యాంక్ స్టాక్స్ సెల్లింగ్ అనుకూలంగా ఉన్నాయి, వాటిట్లో మీరు ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. శ్రీకాంత్ మరొక. హలో, మై నేమ్ ఇస్ శ్రీకాంత్. షేర్స్ ఇన్ అలహాబాద్ బ్యాంక్ ఎట్ 57 rupees. ఓకే, ప్రెసెంట్లీ ఇట్ ఇస్ ట్రేడింగ్ ఎట్ 36 rupees. సో షల్ ఐ హోల్డ్ ఆర్ షల్ ఐ సెల్ ఇట్? అలహాబాద్ బ్యాంక్ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఏ గ్రేట్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఫర్ మెనీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఈవెన్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ద స్ట్రాంగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా స్ట్రాంగ్గా పడడం జరిగిందండి. సో ఇన్ మై ఒపీనియన్ అలహాబాద్ ఇటువంటి బ్యాంకుల్లో రాబోయే రోజుల్లో దేర్ కెన్ ఆల్వేస్ బి ఎ లాట్ ఆఫ్ మర్జర్స్, యూనో స్మాల్ బ్యాంక్స్ అండ్ లాస్ మేకింగ్ బ్యాంక్స్, ఇవన్నీ 3, 4, 5 banks కలిపి దేర్ కెన్ బి ఎ లాట్ ఆఫ్ మర్జర్స్. దేర్ కెనాట్ బి ఎ మేజర్ వాల్యూ క్రియేషన్. బట్ అది చెప్పిన తర్వాత రాబోయే రోజుల్లో 70,000 crores అనేది బ్యాంక్ క్యాపిటలైజేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇమీడియట్లీ చేస్తే మాత్రం రాబోయే ఒక్క క్వార్టర్లో
ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అనేది పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు చూస్తాం. అటువంటి అప్పుడు మాత్రం డెఫినెట్లీ అలహాబాద్ బ్యాంకులోంచి బయటపడండి. బట్ నాట్ టుడే, వెయిట్ ఫర్ దిస్ న్యూస్ అండ్ వెయిట్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్ట్, దెన్ యూ కెన్ యాక్ట్. నాగేశ్వరరావు మరొక కాల్ అడగండి. నాగేశ్వరరావు గారు సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, చెప్పండి. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ సార్, 50% లాస్ లో ఉన్నాం. సో ఏం చేయాలి హిమాద్రి? రండి, ఇప్పుడు మీరని కాదండి, ఇప్పుడు మనకి ఆ ఇప్పుడు ఏవైతే కాల్స్ వచ్చాయో అందరూ కూడా ఘోరమైన లాస్లో ఉన్నారు, ఇదే పదం కూడా వాడుతున్నారు. సో మార్కెట్ ఆ విధంగా ఉందండి, మనం ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మంచి కంపెనీస్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్నాయి. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్లో మీరు 50% లాస్లో ఉన్నారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, 85 రూపీస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా లాంగ్ రన్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఓపికతో హోల్డ్ చేయడం తప్ప చేసేది ఏం లేదు. ఫర్దర్గా యాడ్ చేసుకోవడం అనేది ఇప్పుడే కాదు, కొంచెం ఈ మార్కెట్లో ఈ ప్యానిక్ సెల్లింగ్ తగ్గినాక అప్పుడు మీరు కన్సిడర్ చేయొచ్చు యావరేజ్ చేసుకోవడం అనేది అప్పుడున్న పరిస్థితిని బట్టి. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది, మీరు అంత ఆధారపడాల్సిన అవసరం కూడా లేదండి. హైదరాబాద్ నుంచి సదానంద్ మరొకాలు అడగండి. సదానంద్ ప్లీజ్, రిగార్డింగ్ అంటే కేఆర్బిఎల్ అండ్ టాటా భూషణ్ స్టీల్ లో ఇన్వెస్ట్ లాంగ్ టర్మ్ కొరకు ఎలా ఉంటుంది? రెండు మీరు పట్టుకున్న స్టాక్స్ గొప్పగా లేని స్టాక్స్, కేఆర్బిఎల్ అండ్ భూషణ్ స్టీల్స్. నో, ఐ డోంట్ థింక్ సో అండి. టాటా భూషణ్ స్టీల్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటాస్ లాస్ట్ ఇయర్ అక్వైర్ చేసిన కంపెనీ అండ్ ఇట్ వాజ్ ఇన్ అబ్సల్యూట్ షాంబుల్స్, అంటే చాలా డయర్ స్టేట్స్ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకురావడానికి టాటా స్టీల్ వాళ్ళు ఇప్పుడు ప్రయత్నించారు. ఎందుకంటే వాళ్ళు కొన్నారు కాబట్టి దానికి చాలా టైం పడుతుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆల్ మెటల్ స్టాక్స్ ఆర్ డెఫినెట్లీ వీక్ అండి, ఎందుకంటే ఓవరాల్ వరల్డ్ గ్రోత్ స్లో డౌన్ అవుతుంది కాబట్టి మెటల్ స్టాక్స్ విల్ బీ ఇన్ ఎ ప్రొలాంగ్డ్ బేర్ ఫేజ్. అంటే బేర్ ఫేజ్ అంటే ఇట్ మే నాట్ గో డౌన్ మచ్, కానీ పెరగడానికి చాలా టైం పడుతుంది. సో ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ నాట్ ఇమ్మీడియట్లీ స్టెప్ ఇన్ టు బై టాటా భూషణ్ స్టీల్. ఫైన్, ఇంకా మనకి చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.